వెల్కమ్ టు DS24 న్యూస్. ప్రజా గాయకుడు గద్దర్ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడంతో గద్దర్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ షాక్ ఇచ్చారు. గద్దర్ ను ప్రజాశాంతి పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే గద్దర్ కొత్త పార్టీ ప్రకటనపై కేఏ పాల్ విమర్శలు చేశారు. గద్దర్ కొత్త పార్టీ ప్రకటన ఊహాజనికంగా ఉందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారని అన్నారు. మునుగోడు అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారని వెల్లడించారు. చివరి నిమిషంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో గద్దర్ ఆయన కుమారుడు 150 కోట్ల డీల్ కుదుర్చుకుని పోటీ నుంచి తప్పుకున్నారు అని ఆరోపించారు. ఇక ఈ విషయం తనకు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ చెప్పినట్లు కేఏ పాల్ వెల్లడించారు.